నా పేరు వంతలాగారి. 9వ తరగతి చదువుతున్నాను. పొయ్యూరు చిఎస్ స్కూల్. ఫుడ్ అంటే బాగాలేదు సార్. కూర అడుగుతున్న సార్ కడుతున్నా అదే కూర పెట్టినారు సార్. మెయిన్ ప్రకారం పెట్టట్లేదు సార్. యాక్చువల్ గుడ్డు కూడా ఒకరోజు కూడా పెట్టట్లేదు సార్. అత్తిపండు కూడా పెట్టట్లేదు సార్. సాంబార్ అయితే నీళ్ళగా ఉంటుంది సార్. కూర కూడా బాగాలేదు సార్. నీళ్ళు కూడా చాలా రావట్లేదు సార్. పోదు సార్కి ఎంత అడిగినా పట్టించుకోవట్లేదు సార్. ఎంత అడుగుతాం మళ్ళా అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు సిహెచ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హాస్టల్లో సరైన సదుపాయాలు లేవంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే హాస్టల్ వార్డెన్ సరైన మెనూ పాటించడం లేదని, కనీసం అరటిపళ్ళు కానీ గుడ్లు కానీ ఇవ్వడం లేదని, ఆ ఉడికి ఉడికిని అన్నం తెల్లాపోతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక సాంబార్ విషయానికి వస్తే అది నీళ్ళ సాంబార్ అర్థం కాని పరిస్థితి ఉందంటూ కూడా ఆ పాఠశాలకు చెందిన 9వ తరగతి చెందుతున్న ఒక విద్యార్థి రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారిన పరిస్థితి ఉంది. అయితే గిరిజనుల కోసం ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజన విద్యార్థుల కోసం కూడా ఏటా కోట్లాది రూపాయల నిధులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాడు నేడు పేరుతో ఏదైతే ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు కూడా పూర్తిగా మార్చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ కూడా వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మెనూలో సరైన మెనూ పాటిస్తున్నారా లేదా అనేది స్థానిక ఎంఈఓ డిఈఓ కూడా ఇప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, తనిఖీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా అడుగడుగునా కనిపిస్తున్నట్టు కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. వార్డెన్ కూడా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గిరిజనుల విద్యార్థుల పట్ల చాలా వరకు కూడా చులకన భావంతో వీళ్ళు ఉన్నారని కూడా అనేక అభియోగాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మెనూలో ఖచ్చితంగా మెనూ పాటించాల్సి ఉంటుంది. కోడిగుడ్లు కానీ అరటిపళ్ళు కానీ ఇలా అనేక విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక అంశాల విషయంలో కూడా చాలా లోతుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఐటీడీఏ పరిధిలో ఉన్న చాలా గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న చాలా పాఠశాలలో మెనూ సరిగ్గా పాటించడం లేదని, నీళ్ళలాంటి సాంబారు ఉడికి ఉడికిన అన్నం పెడుతున్నారని, అసలు అరటిపళ్ళు కానీ గుడ్లు కానీ ఇవ్వట్లేదంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఒక విద్యార్థి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే కొయ్యూరు మండలంలోని స్థానిక సిహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి దయనీయ స్థితిలో రిలీజ్ చేసిన వీడియో కూడా చాలా వైరల్గా అయింది. అయితే ఇప్పటికైనా ఉన్నత అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలంటూ కూడా విద్యార్థులు కోరుతున్న పరిస్థితి ఉంది.